Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీకి ఏ రాష్ట్రానికి దక్కని ఛాన్స్. జగన్ నెత్తిన పాలు పోసిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల రాష్ట్రాల్లో రెవెన్యూ తగ్గుతోంది. రాష్ట్రాలకు ఆదాయం భారీగా తగ్గింది. ఈ సమయంలో రాష్ట్రాల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు యూపీ, ఏపీలు 7106 కోట్ల అదనపు రుణాలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సంస్కరణలు విజయవంతంగా అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అదనంగా రుణం తీసుకునేందుకు కేంద్రం ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. అంటూ ఆర్థిక శాఖ జారీ చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు అదనంగా 7106 కోట్లు నిధులు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సంస్కరణలు అమలు చేసినందుకు 2525 కోట్లు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు మరో 4851 కోట్లు అదనంగా రుణాలు పొందేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ సంస్కరణలు విజయవంతంగా అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దీనివల్ల అదనంగా 2525 కోట్ల నిధులను ఓపెన్ మార్కెట్ నుంచి పొందేందుకు ఏపీకి అనుమతి లభించింది. దీంతోపాటు ఏపీ ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానాన్ని కూడా అమలు చేసింది. గత వారం ఏపీ, తెలంగాణ, గోవా, కర్ణాటక, త్రిపుర రాష్ట్రాలు అదనంగా 9913 కోట్ల రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానంలో సంస్కరణలు విజయవంతంగా అమలు చేసినందుకు ఈ రుణాలు పొందేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణలు అమలు చేసిన 6వ రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. అలాగే వన్ నేషన్ వన్ రేషన్ సిస్టమ్ను అమలు చేసింది. కరోనా వైరస్ సమయంలో రాష్ట్రాలకు ఆదాయం తగ్గడంతో ఈ ఏడాది మేలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు తమ జీఎస్డిపిలో అదనంగా 2% రుణాలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. 2020-2021 సంవత్సరానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్రాలు 4,27,302 కోట్ల రుణాలు తీసుకునేందుకు అనుమతి లభించింది. అయితే అందుకు కొన్ని కండిషన్లు పెట్టింది. రాష్ట్ర స్థాయిలో 4 అంశాల్లో సంస్కరణలు అమలు చేసేందుకు అంగీకరిస్తేనే అందులో 1% రుణం తీసుకోవాలి. అంటే ఒక్కో అంశంలో సంస్కరణకు జీఎస్డిపిలో 0.25% అదనపు రుణం పొందవచ్చన్నమాట. అందులో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అర్బన్ లోకల్ బాడీ యూటిలిటీ రిఫార్మ్, విద్యుత్ రంగంలో సంస్కరణలు ఉన్నాయి. ఏపీ ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. సంక్షేమ పథకాలు, జీతాలు, ఇతర చెల్లింపులకు నిధుల కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ అదనంగా 7106 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం తెలపడంతో వైసీపీ ప్రభుత్వానికి ఉపశమనం లభించనుంది.